తన్నడ ఐదు దొరకొచ్చు అన్నమాట. ఏం లేదా నాలుగు ప్లే కార్డులు సండే అయిపోయింది కదా. మీడియా సోదరులందరికీ నమస్కారం. రేపు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున శంకుస్థాపన కార్యక్రమం మొదలుపెట్టారు. నిన్నటి వరకు ఒకడాన శ్మశానం అన్నాడు, ఒకడాన ఎడారి అన్నాడు, ఇంకోడాన ఇదంతా మునిగిపోయింది అన్నాడు. మరి ఇవాళే అదంతా ఒక్కసారిగా రాష్ట్ర ప్రధాన సలహాదారుడికి కొన్ని వేల కోట్ల సంపద వచ్చే ప్రాంతం అయిపోయింది అది. మరి పేదల తరపున పెద్దల తరపున అని చెప్పేసి పదే పదే మాట్లాడే ఈ ముఖ్యమంత్రి గారు ఈ పేదలందరిని తీసుకెళ్ళి మరి అక్కడ పెట్టి ఏం చేద్దామన్న ఆలోచనతో అంత హడావుడిగా ఒక పక్కన హక్కు లేదు వాటికి. ఇంతవరకు సిఆర్డిఏకి హక్కు లేదు దాంట్లో. ఆ సిఆర్డిఏ ప్రభుత్వానికి ఎట్లా బదలాయించింది? ఆ హక్కు లేని పత్రాలను ఇచ్చి మోసం చేయటమే కాకుండా దాంట్లో ప్రజల సొమ్మును పెట్టి నేను ఇల్లు కట్టేస్తాను, ఒక పక్కన కోర్టులో పెండింగ్ ఉంది, సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది, హైకోర్టులో పెండింగ్ ఉంది, కానీ ఆగమేఘాల మీద ఎందుకో మరి తొందరపాటు అర్థం కావట్లేదు. నిన్న చూసాం కేంద్ర ప్రభుత్వం సహకరించకపోతే మేమే కడతామని చెప్పేసి ప్రధాన సలహాదారుడు చెప్తాడు. 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా కోటేశ్వరుడు అయిపోతా అంట. వీడిచ్చే సెంటుతో ఆడిచ్చే సెంట్లో ఇల్లు కట్టుకున్నాడు అందరూ కూడా కోటేశ్వరులు అయిపోతారంట. అంటే పదే 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 ఎంతగా ఈ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందో ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి అని చెప్పేసి జనసేన పార్టీ నుంచి కోరుతున్నాం. అది కూడా 6 నెలల్లో కంప్లీట్ చేస్తాడంట. అంటే మరొక మోసం. ఆ రోజున చెప్పాడు అన్న వస్తాడు వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తాడని. పాపం ఎన్ని వారాలు అయిపోయినాయి వాళ్ళకి ఆ ఉద్యోగస్తులందరూ కూడా రోడ్లు ఎక్కిన పరిస్థితి. అట్లాగ మళ్ళీ ఇదొక మాసం 6 నెలల్లో కంప్లీట్ చేస్తాడంట. నువ్వొచ్చి ప్రభుత్వ పీఠమెక్కి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు వరకు కూడా నువ్వు శంకుస్థాపన చేసిన ఎక్కడెక్కడే ఉన్నాయి కదా. ఏ ఒక్క ప్రాజెక్ట్ అన్నా పూర్తయిందా? పెద్ద ఎత్తున జగనన్న ఇళ్ళు అన్నావు, 10 లక్షలు ఉన్నదాన్ని 50 లక్షలు కొన్నావు. నీ ఎమ్మెల్యేలు మీరు బాగుపడ్డారు, కొండల్లో గుట్టల్లో తీసుకెళ్ళిచ్చావు, ఇంతవరకు వాటి దిక్కు మొక్కు లేదు. మళ్ళీ ఇవాళ వచ్చేసి నువ్వు ఒక 50 వేల మందిని తీసుకొచ్చి అక్కడ పెట్టి సెంటు సెంటు ఇచ్చి నిజంగా కనుక ఇళ్ళు కట్టుకుంటే అది ఒక మురికి కోపం అవుతుందా? లేకపోతే సద్దల రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టు కోటేశ్వరులు అయిపోతారా? ఎలతానికి రోడ్డు లేదు, వస్తానికి రోడ్డు లేదు, రోడ్డు లేకే కదా నువ్వు ఇవ్వాలా? 6 కిలోమీటర్లు వెళ్తానికి కూడా హెలికాప్టర్లో హెలిప్యాడ్లు వేసుకుని పోతుంది నువ్వు ఇవ్వాలా? నీ ఇంటి దగ్గర నుంచి మొదలుపెట్టి నువ్వు ఆ ప్రాంతానికి కిష్టాపేట వెళ్ళాలంటే 6 కిలోమీటర్లు, అక్కడ ఒక పెద్ద హెలిప్యాడ్ వేసావు. అక్కడి నుంచి వెంకన్నపాలెం వెంకటన్నపాలెం వెళ్ళాలంటే 2 కిలోమీటర్లు, అక్కడ హెలిప్యాడ్ వేసావు.
అంటే మొత్తం 6 కిలోమీటర్లు వెళ్ళి 6 కిలోమీటర్లు రావడానికి 12 కిలోమీటర్ల ప్రయాణానికి నువ్వు హెలికాప్టర్లో వెళ్తున్నావు అంటే ముఖ్యమంత్రి గారు జనసేన పార్టీ నుంచి ప్రశ్నిస్తున్నా నిజంగా నువ్వు ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హుడవే ఈ రాష్ట్రంలో 12 కిలోమీటర్లు రోడ్డు మార్గాన ప్రయాణం చేయలేనటువంటి నువ్వు పెత్తందారులు పేదలు అంటావు ఎవరు పక్షంలో నువ్వు నువ్వు పెత్తందారువా పేదలవా నువ్వు ఇప్పుడు ఏది నువ్వు అసలు 12 కిలోమీటర్లు వెళ్ళి ప్రజల్ని పలకరించి వాళ్ళకేదో నువ్వు అన్నట్టుగా సరే పనికొస్తా లేదా తర్వాత మాట్లాడదాం ఆ పట్టాలు వాళ్ళ చేతిలో పెట్టి ఇళ్ళకి శంకుస్థాపన అని చెప్పి ఒక ఏదేముంటుందా ఒక తట్టడు సిమెంట్ వేసి రావడానికి హెలికాప్టర్లో వెళ్ళే నువ్వు ఈ ప్రజల్ని ఏం పలకరిస్తావు ఇంకా నువ్వు ఈ ప్రజల్ని ఏ రకంగా పరిపాలిస్తావు నువ్వు అంటే ఇంత భయం ఎందుకు నీకు 12 కిలోమీటర్లు రోడ్డు మార్గాన ప్రయాణించలేని ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో ప్రజలకు మంచి చేస్తాడంటే ప్రజలు నమ్ముతారా ప్రజలారా ఆలోచించండి మీరు కూడా జరుగుతున్న పరిణామాలని ఇవన్నిటిని ఎత్తి చూపిస్తుంటే పవన్ కళ్యాణ్ గారు దానికి సమాధానం చెప్పలేక నువ్వు చేసినటువంటి నాలుగు మోసాలని రోడ్డు మీదకొచ్చి పవన్ కళ్యాణ్ గారు చెప్తే ఆ నాలుగు మోసాల గురించి మేము చేయలేదనో అది కాదనో విశ్లేషణ వల్ల ఇన్న పరిస్థితిలో నువ్వుండి మాట్లాడితే నాలుగు పెళ్ళిళ్ళు సభలో ప్రజల సమ్ముతో నిర్వహించే సభలో నాలుగు మోసాల గురించి నువ్వు మాట్లాడలేనటువంటి ముఖ్యమంత్రివి దాన్ని డైవర్ట్ చేయడానికి పదే పదే నాలుగు పెళ్ళిళ్ళు అని చెప్పి మాట్లాడే నువ్వు నిజంగా రాష్ట్రంకి ముఖ్యమంత్రిగా ఉంటాను అర్హుడువా జనసేన పార్టీ అధినేత రోడ్డు మీదకి వస్తే ఇలా నీ భయం ఏంటి అనేది మీ యొక్క పిచ్చి శాస్త్రంలో కనిపిస్తుంది ఒక్క నాలుగు రోజులు రోడ్డు మీద కనిపించాడు ప్రజల్లో ఉండి దానికి వాళ్ళని ఆర్భాటం ఏంటి నువ్వు పనికిరాని పట్టాలు ఇచ్చి నివాసయోగ్యం కాని ప్రాంతంలో నివాసాలు ఏర్పాటు చేస్తానంటూ ఏదో ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి యాత్రని డైవర్ట్ చేయాలనే ఒక తొందరపాటుతో ఇంత అసమంజసంగా ఇవాళ నువ్వు అక్కడ శంకుస్థాపన అని చెప్పేసి పెట్టావంటే ఎందుకు ఇంత భయపడుతున్నావు పవన్ కళ్యాణ్ గారు చూసి మాట్లాడుతుంటారుగా మొత్తం వచ్చి మాకు 151 ఉంది అసలు నీకు ప్రతిపక్ష హోదా లేదు నీకు ఒక్క సీట్ లేదు రెండు సార్లు ఓడిపోయావని నువ్వు పవన్ కళ్యాణ్ గారి పేరు వినపడితే ఎందుకు అంత భయపడుతున్నావు ఆ భయంలో నుంచి వచ్చిందా కదా ఇవాళ నువ్వు మాట్లాడే మాటలు కానీ నువ్వు చేస్తున్నటువంటి చేష్టలు కానీ అందుకే ఒకటే నిర్ణయించుకున్నాం జనసేన పార్టీ నుంచి ఈ అసందర్భమైనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి ఏమి చేయాలో అర్థం కాక పిచ్చి పనులు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని మేము రేపు ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా నిరసన తెలుపుదామనే ఒక కార్యక్రమాన్ని రేపు శ్రీకారం చుట్టాం రేపు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి జనసేనలు మొత్తం పక్కనున్నటువంటి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి జనసేనలు మొత్తం కూడా ముఖ్యమంత్రి గారు రేపు ఏదైతే హెలికాప్టర్లో వస్తారో 12 కిలోమీటర్లు ఆ ప్రాంతంలో ప్రజాస్వామ్యయుతంగా మేము రేపు సీఎంకి నిరసన తెలుపుతాం ఎందుకంటే నిరసన తెలపవలసిన అవసరం ఉంది ఇక్కడ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక ప్రతిపక్ష నాయకుల్ని మాట్లాడే మాటలకు కానీ ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి విధానానికి కానీ నిరసన తెలపాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్ష పార్టీల మీద ఉంటుంది కనుక ఒక ప్రతిపక్షంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోరుతున్నటువంటి ఒక పార్టీగా మేము రేపు ముఖ్యమంత్రి గోబ్యాక్ అంటూ నినాదాలతో ఆ కిష్టాయిపాలెంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం రేపు చేపట్టబోతున్నాం దీనికి పోలీసు వారు సహకరించాలని చెప్పేసి అట్లాగే అధికారంలో పార్టీ పెద్దలు కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నాం ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం అనేది ప్రతిపక్షాల హక్కు మీరందరూ కూడా ముందెందుకు తెలుపుతున్నామంటే ఖచ్చితంగా మీరు అడ్డుకుంటారని తెలుసు మాకు కానీ పోలీసు వారికి మీడియా ముఖంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలిసే విధంగా చెప్తున్నాం మేము మీకు ఇలాగ దొంగ పనులు చేయం మేము మీరు ఎందుకంటే దొంగలు కాబట్టి ఏ పని చేసినా కానీ దొంగతనం లాగానే ఉంటుంది కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక దొర ఈ రాష్ట్రంలో మేము ఏమి చేసినా కానీ జనసేన పార్టీ దొరతనంగానే చేస్తాం అందుకని మీకు చెప్పి పోలీసు వారికి తెలియపరిచి మా హక్కుని మీరు హరించవద్దు
నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్యంలో ఉన్నది గనుక మీరు చేస్తున్నటువంటి తుగ్లక్ పనులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తాం పోలీస్ వారు సహకరించాలని చెప్పేసి మీడియా ముఖంగా మరొకసారి కోరుకుంటూ ప్రజలారా మీరు కూడా ఒకసారి ఆలోచించండి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలని ఈ యొక్క చేతగాని ముఖ్యమంత్రి చేస్తున్న పనులన్నింటిని కూడా మీరు ఒకసారి సావధానంగా ఆలోచించాలనే విధానం మీకు తెలియాలనే విధానంతోనే జనసేన పార్టీ ఈ రోజున ఈ ప్రెస్ మీట్ పెట్టి మీ అందరికి తెలిసే విధానంగా మాట్లాడుతున్నాం కనుక రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి తుగ్లక్ పనులన్నింటిని కూడా అర్థం చేసుకుని రానున్న రోజుల్లో జనసేన పార్టీకి సహకరించాలని జనసేన పార్టీని ఆశీర్వదించాలని చెప్పేసి ప్రజలందరినీ కోరుకుంటూ జై జనసేన జై హింద్.